Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రధానమైన కారణం ఏమిటంటే కొన్ని పత్రికలు అనడం కంటే ఈనాడు పత్రిక చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం సపోర్ట్ చేసే పత్రిక సందు దొరికినా దొరకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి పత్రిక ఇవాళ పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు పోలవరం పునరావాసం రెండు ముక్కలు ఏదో జరిగిపోతుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు ముక్కలు ఏదో జరిగిపోయిందని అంతేకాకుండా పురోగతి కేవలం 1.46% మాత్రమే 800 కోట్లు ఇసుక కోతకి గుంతలు పూడ్చేందుకు డ్రెడ్జింగ్కి పరిష్కారంగా 800 కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అదనంగా వచ్చింది డిడిఆర్పి తెలిపింది అని పెద్ద బ్యాన్ రెడ్డింగ్ ఒక రకంగా ఒక వ్యంగ్యంగా ఈ ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందనేటువంటి భ్రమ కలిగించడానికి ఒక ప్రయత్నం విషయం ఒక్కసారి ఎక్కించరు స్లోగా ఎక్కించే కార్యక్రమం స్లో పాయిజన్గా వార్తలు రాసి పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక తప్పిదాలు చేస్తుంది అనేటువంటి భావన స్లోగా కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శరవేగంతో పోలవరం ఒక్క రోజులోనే అద్భుతమైనటువంటి ఏదో రాశారు 30,000 కాంక్రీటు వేసేశారు అనేటువంటి మాట ఏం నాకు అర్థం కాలేదు వాస్తవాలని వాస్తవంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు నేను మరొకసారి చెప్తున్నా ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం దాన్ని పర్యవేక్షిస్తున్నారు చాలా ఇబ్బందులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వాలి సిడబ్ల్యూసీ క్లియరెన్స్లు ఇవ్వాలి వీటన్నిటి మీద దృష్టిలో పెట్టుకొని ఒక చిత్తశుద్ధితో పోలవరానికి లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ జాతీయ ప్రాజెక్ట్ 7 రాష్ట్రాలకు డైరెక్ట్గా లాభం చేకూర్చేటటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒక తపనతో తాపత్రయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు చేస్తున్నారు మొన్న శాసనసభలో కూడా చాలా వివరంగా చెప్పారు బురదల్లే కార్యక్రమాలు చేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ అసలు పోలవరం రెండు ముక్కలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఎస్ ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఏ ప్రాజెక్ట్ అయినా నాట్ పోలవరమే కాదు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా కొన్ని దశలతో ఉంటుంది ఒక్కసారిగానే ప్రాజెక్ట్ ఫుల్ చేయరు ప్రమాదం ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు చరిత్ర చెబుతున్నటువంటి సత్యం ఇది ఒకటి కాదే ఇంతకుముందు మనం అనేకమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగాయి మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ సోమశిల ప్రాజెక్టు కానీ ఇవన్నీ దశల వారీగా జరిగాయి ఒక్కసారే మొత్తం ఫుల్ కెపాసిటీతో నింపేస్తే ప్రమాదం జరుగుతుంది దాని ఒడుదుడుకులు వస్తాయి కాబట్టి దశల వారీగా చేసుకునేటువంటి కార్యక్రమం ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయం వారు నిర్ణయం తీసుకొని దాన్ని మనం అమలు చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు వాళ్లే కాదు అదేవిధంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం ప్రకారం చేస్తారు మొత్తం టోటల్గా ఈ ప్రాజెక్టు ఎత్తు ఎంతంటే 45.72 మీటర్స్ ఎత్తులో మొత్తం కెపాసిటీ నిండుతుంది అంత కెపాసిటీలో పునరావాసాన్ని కలిగించి ఒకేసారి నింపటం అనేది టెక్నికల్గా తప్పు కాబట్టి రెండు దశలుగా డివైడ్ చేశారు ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్ చేసి 41.15 మీటర్లకి ముందు పునరావాసం ఏ గ్రామాలు అయితే మునిగిపోతాయో
ఆ గ్రామాలన్నీ పునరావాసం చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నింపి పాక్షికంగా ప్రాజెక్టులో నుంచి నీరు లబ్ధి పొందే విధంగా చేస్తారు. ఇది మినిమం డ్రాడౌన్ లెవెల్, అంతవరకు నింపగలిగితే కుడి ఎడమ కాలువలకు నీరు సరఫరా అవుతుంది. దాన్ని ఉపయోగిస్తారు. ఉపయోగించిన తర్వాత దీనిలో ఉన్న లోపాలు ధర్మాలు చూసిన తర్వాత దాన్ని స్లోగా పెంచుకుంటూ వెళ్ళి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి మొత్తం కంప్లీట్ చేస్తారు. అది కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. దీన్ని ఏదో చిత్రంగా ఈనాడు వారు పునరావాసం 2 మొక్కలు వ్యంగ్యం. ఏమిటిది, ధర్మమేనా ఇది? ఒక అద్భుతమైన ప్రాజెక్టును చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజల్లో ఏదో అలజడి కలిగించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నా అర్థమవుతుంది ప్రజలకు. మాకే కాదు, మేమేదో మీరు విషయం చెబుతున్నారని మేము పొలిటికల్గా చెబుతున్నామని కాదు, ప్రజలకు కూడా అర్థమవుతుంది. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీ దృష్టిలోకి తీసుకురావాలా. 800 కోట్లు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. డీడీఆర్పి డెసిషన్ తీసుకుంది, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్. ఎందుకు తీసుకుంది నిర్ణయం? 800 కోట్లు మళ్ళా తిరిగి ఖర్చు పెట్టడానికి ఎవరు కారణం? దాన్ని రాయవే మీరు, దాన్ని మాత్రం రాయరు. దీనికి కారణం గత ప్రభుత్వం. నేను ఏదో పొలిటికల్గా ఆ ప్రభుత్వం మీద బురదలని కాదు, వాస్తవం ఇది. మీరు పరిశీలన చేయమని మనవి చేస్తున్నా, తెలిసిన మేధావులు ఆలోచించమని మనవి చేస్తున్నా. ఏం చేశారండి మీరు? క్రిటికల్గా ఉన్నటువంటి పనులు దేన్ని చేపట్టలేదు. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఏ క్రిటికల్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి క్లిష్టమైన పనులను చేపట్టకోకుండా ఈజీగా అయిపోయే పనులు చేపట్టారు. దేనికి చేపట్టారు ఈజీగా అయ్యే పనులు? తొందరగా అయిపోతే, తొందరగా డబ్బులు వస్తే, తొందరగా కమిషన్లు వస్తే వాటిని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కొలకొచ్చుననేటువంటి ఉద్దేశంతో ఈజీగా అయిపోయే పనులు, ప్లాన్ లేకోకుండా ఈజీగా అయిపోయే పనులు చేసి అప్పుడు ప్రధానమంత్రి గారు అన్నారు ఏటీఎంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఉపయోగించుకున్నారు అని. ఆ రకంగా పోలవరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్లు రాకరావడం, కాంట్రాక్టర్ చేత పనిచేయించడం, దానిలో కమిషన్ తీసుకోవడం, దాన్ని మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయంగాను మీకు ఆదాయంగాను తీసుకునేటటువంటి పనులు చేసి చెత్త పనులు చేశారు. మీరు టెక్నికల్గా చేయవలసిన పని చేయాలి, ముందు చేయాల్సిన పని వెనక చేయాలి, వెనక చేయాల్సిన ముందు చేసేటటువంటి కార్యక్రమం చేయటం వలన ఈ 800 కోట్లు ఇవాళ పెట్టవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యులు గత ప్రభుత్వం అది రాయరు. రామోజీరావు గారికి అది పట్టదు. జగన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి జగన్ గారి పరిపాలన వల్ల 800 కోట్లు పెట్టాల్సి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేటువంటి మాట మాట్లాడి ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. ఏం చేశారు మీరు? సరే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఏం చేశారు, ఎందుకు ఇలా జరిగింది, ఏది ఇసుక కోత ఎందుకు పడింది, గుంతలు ఎందుకు పడ్డాయి, డ్రెడ్జింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, 800 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందో కూడా ఇక్కడ 2 మాటలతో మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జనరల్గా పోలవరం ప్రాజెక్టు నది యొక్క డైరెక్షన్ మార్చవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చింది. డైరెక్షన్ మార్చి అక్కడ స్పిల్వే కట్టి దీనంతా కూడా రిజర్వాయర్ డ్యామ్ కట్టి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మట్టి, అక్కడ ఇసుక పొరలు ఎక్కువగా ఉండటం వల్ల చేయవలసి వచ్చింది. జనరల్గా చేయాల్సింది ఏంటి, స్పిల్వేని కంప్లీట్ చేసి దాని నుంచి డైరెక్షన్ వాటర్ పంపించి దీన్ని వాటిని డయాఫ్రమ్ వాల్ కట్టి ఆ తర్వాత చేయవలసినటువంటి కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఎగువ టాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము నిర్మాణం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే స్పిల్వే గురించి పట్టించుకోలేదు. స్పిల్వే పట్టించుకోకుండా కాపర్ డ్యాములు నిర్మాణం చేశారు. ఈజీగా అయిపోతాయి కదా కాపర్ డ్యాములు నిర్మాణం చేయడం, దాని నుంచి బిల్లు చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం. ఏం జరిగింది, కాపర్ డ్యాములు మీరు నిర్మాణం చేసి ఎత్త డ్యామ్ నిర్మాణం జరగకోకుండా, స్పిల్వే పూర్తి కాకోకుండా ఉండటం వల్ల విపరీతమైన వరదలు రావడం సహజం. వరదలు బాగా వస్తున్నాయి కాబట్టే మనం కూడా దాన్ని అక్కడ ఎక్కువ వాటర్ని నిల్వ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డ్యామ్ ప్రపోజ్ చేయడం జరిగింది. విపరీతంగా వాటర్ రావడం వల్ల ఏం జరిగింది, కాపర్ డ్యామ్ చివరి భాగంలో 14 లక్షల క్యూసిక్ల వరద ఒకసారిగా వచ్చిపడింది. ఎప్పుడు ఇది? 2019లో వచ్చిపడింది. ఏం జరిగింది, వచ్చి పడితే మీరు కట్టినటువంటి డబ్బుల కోసం కక్కుర్తి పడి, కాసుల కోసం కక్కుర్తి పడి,
ఎప్పుడో కట్టవలసిన దాన్ని ముందే కట్టి స్పిల్వే నిర్మాణం పూర్తి కాక అయిన తర్వాత కట్టవలసినటువంటి కాపర డ్యాముని ముందుగానే మీరు నిర్మించడం వలన అక్కడ రెండు చోట్ల ఖాళీ అట్టిపెట్టడం వలన వే అట్టిపెట్టడం వలన మొత్తం ఆ ఫ్లో వచ్చి వీటి మీద పడి మొత్తం కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాపర డ్యాములు కొట్టుకుపోయి దాంతోపాటుగా ఈ డ్యామ్స్ అన్నీ కొట్టుకుపోయి విపరీతమైన ఎక్కడ నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్పాలా, ఇదిగో డయాఫ్రమ్ వాల్, ఇది కనిపిస్తుందో లేదు, డయాఫ్రమ్ వాల్ ఎలా కొట్టుకుపోయింది చూశారు కదా, పగిలిపోయింది మొత్తం. ఆ వాటర్ యొక్క ఫోర్స్కి ఆ ప్రవాహానికి డయాఫ్రమ్ వాల్ లెగిసి అవతలపడిపోయింది, కొంత భాగం చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది డయాఫ్రమ్ వాల్? అక్కడ ముందుగా మీరు కట్టడం వలన, అది స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత స్పిల్వే నుంచి వాటర్ వెళుతూ ఉన్నప్పుడు దీన్ని నిర్మాణం చేపట్టినట్టయితే అది డ్యామేజ్ కాదు, చాలా నష్టం జరిగింది. ఇవాళ వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే మళ్ళీ వీటిని పునర్నిర్మాణం చేయాలి. ఇలాంటి పరిస్థితి ఇంతవరకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగల. ఈ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవటం, కాపర్ డ్యామ్ దెబ్బతినిపోవటం ఇంతవరకు ఎక్కడా జరగల, ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ ఇక్కడ జరిగింది. దాని ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. అందువలన ఇక్కడ వచ్చినటువంటి వరద వల్ల గుంటల వలన మట్టి కొట్టుకుపోవడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఇవాళ చెప్పింది. దీనికి బాధ్యులు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా, అది రాయరా? అది రాయకోకుండా మేమే బాధ్యులు ఉన్నట్టుగా రాస్తున్నారు. అదే వైసీపీ ఎక్కడ దొరికినట్టుగా కనపడితే చాలు జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యుడు, పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటారు. ఇంత పిచ్చి పనులు చెత్త పనులు చేసి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చే కార్యక్రమాలు చేయటమే కాకుండా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా వింతగా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి కారకులైనటువంటి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రశ్నించడు, ప్రశ్నించి చెప్పేటటువంటి ఆలోచన చేయరు. ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి దాని మీద గందరగోళం చేయాలనేటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ రెండు గ్యాపులు ఉండటం వలన దీన్ని వివరంగా చెప్పాలి, ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను మరొక్కసారి చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞంలో అత్యంత కీలకమైనటువంటి పోలవరాన్ని చిత్తశుద్ధితో ముగించాలి, రైతులకు నీరు చేరే విధంగా చెయ్యాలి అనేటువంటి ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం, టీవీ 5, ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజు ఒక కథనాలు వండి వార్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. గ్యాప్ 1లో +23 నుండి -12 వరకు దాదాపుగా 35 మీటర్ల మందం కోతకు గురయింది. గ్యాప్ 2లో +8 నుంచి -12 వరకు అంటే దాదాపు 20 మీటర్ల మందం దిగువ కాపర డ్యామ్ -22.5 మీటర్ల వరకు కోతకు గురయింది. ఇలాంటి కోతకు గురై ఇంత నష్టం జరిగి 800 కోట్ల రూపాయలు అదనంగా పెట్టవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తే దానికి ఇవాళ మెయిన్ హెడ్డింగ్లు రాసి 2 ముక్కలు 3 ముక్కలు నేను అడుగుతా ఉన్నా, సైంటిఫిక్గా ఆలోచించండి, శాస్త్రీయంగా ఆలోచించండి. అది ఆలోచించుకోకుండా 2 ముక్కలు 3 ముక్కలు అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ మొంతమూట కొంత భాగం వరకు పునరావాసాన్ని కల్పిస్తారు, అది నింపి వాటర్ని ప్రజలకి రైతులకు ఇచ్చి దాన్ని టెస్ట్ చేసి మిగతా భాగాన్ని చేస్తారు. ఇది వరల్డ్ వైడ్గా జరుగుతున్నటువంటి సత్యం, దాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారు పత్రిక అయినటువంటి రామోజీరావు గారు కలిసికట్టుగా చేసేటటువంటి కుట్రల్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఈ విధంగా మీరు చేయటం దుర్మార్గమైనటువంటి విషయమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాదు, మొన్న ముఖ్యమంత్రి గారు సందర్శించారు, జలశక్తి మంత్రి గారు పర్యటించారు. పర్యటించినప్పుడు జలశక్తి మంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు పర్యటించినప్పుడు వాడు కలిసి ప్రకటించినప్పుడు ఈ ఆర్ఆర్ కాలనీలు, ఆర్ఎండ్ఆర్ కాలనీలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని, చాలా గొప్పగా జరుగుతున్నాయి అనేటువంటి మాట కళ్ళతో చూసి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ఇల్లు కట్టించే కార్యక్రమం కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఎవరైతే ఆ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు వేసే కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఒక విషయాన్ని ఒప్పించారు. ఇది చాలా హర్షితగినటువంటి విషయం.
మధ్యలో ఏమి కాంట్రాక్టర్లు ఏం ట్రాక్టర్లు ఏమి లేరు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని డీబీటీ ద్వారా డైరెక్ట్గా వారి అకౌంట్స్లో వేసే విధంగా ఒక ఏర్పాటు చేశారంటే మీరు ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. డబ్బులు కాజేయాలనే ఆలోచన మీలాగా మాకు లేదు. ఖచ్చితంగా బెనిఫిషియర్కి ఎవరైతే అక్కడ నుంచి నిరాశలై వెళ్ళిపోతున్నారో వారికి డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా పంపించాలనేటువంటి ఒక తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఒప్పించేటటువంటి కార్యక్రమం చేశారు. అంతేకాదు, ఈ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత రీడిజైన్స్ తొందరగా చేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల్ల పగలు కొట్టుకుంటున్నారు వీళ్ళు చేసిన పనికి. ఏ విధంగా మళ్ళీ రీడిజైన్ చేయాలి, దాన్ని అక్కడ ఉన్నటువంటి పగిలిపోయిన దాన్ని ఏం చేయాలి, ఎలా మళ్ళీ ప్లాన్ చేయాలి, వీటన్నింటినీ కూడా చాలామంది శాస్త్రజ్ఞులు, మేధావులు, ఇంజనీర్స్ ఆలోచన చేస్తున్నారు. త్వరలో దాన్ని కంక్లూడ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడారు. వితిన్ 15 డేస్లోనే ఆ డిజైన్స్ కూడా వస్తే తొందరగా దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం దీని మీద అనేక రకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాధ్యమైనంత త్వరలో వితిన్ 15 డేస్ లోపలే దాన్ని రీడిజైన్స్ అన్నీ కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో మేమందరం పనిచేస్తున్నాం. ఇంకా అనేక విషయాలు మాట్లాడవలసి ఉంది, సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా మాట్లాడతాం. పోలవరం చాలా చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, ఇది కూడా ఎల్లో పత్రిక వాళ్ళు రాస్తున్నారు, ఆర్టీసీకి సంబంధించి రేట్లు పెరిగిపోయినాయి, ఆర్టీసీ ధరలు పెరిగిపోయినాయి అని. నేను ఒకటి అడుగుతా ఉన్నా, స్వల్పంగా కరెంటు ఛార్జీలు పెంచాం, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాం, ఎందుకు పెంచాం? కేంద్ర ప్రభుత్వం 67 రూపాయలు ఉండేటటువంటి డీజిల్ ధరని ఎంత చేశారండి? ఇది వాళ్ళ 107 రూపాయలు చేశారు. ఇది భారం పడతలేదు ఆర్టీసీ మీద? భారం పడుతున్నప్పుడు ఎంతో కొంత సెస్ రూపంలో వసూలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కొద్దిగా భారం పడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము వేస్తుంటే ఏదో ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, లూటీ చేసేస్తున్నారు, ప్రజలు జేబులు చిల్లులు పెట్టేస్తున్నారు అనేటువంటి మాటలు రాసి ఏదో చంద్రబాబు నాయుడు గారికి లాభం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి నేను ఈ సందర్భంగా, ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో దాన్ని గవర్నమెంట్లోకి తీసుకొచ్చుకుని 33,000 కోట్లు ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి. వాళ్ళ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే పెరిగిపోయిందని అదని ఇదని మాట్లాడి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఏదో ఒక విధంగా విషం చమ్మాలనేటువంటి ప్రయత్నం ఈ రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రజ్యోతి, TV5 ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను, చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పత్రికలన్నీ కలిసి ఏమి చేసినా ప్రజలు నమ్మరని, నమ్మవద్దని మనవి చేస్తున్నాను. శాసనసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా పోలవరం గురించి చాలా చక్కగా వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పారు. అయినా సరే ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారి మాటలు దయచేసి నమ్మవద్దని ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజల్ని, మేధావుల్ని, ఈ రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టు రైతుకు చేరాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాను. చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, జలయజ్ఞాన్ని తీసుకువెళ్లాలని, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆకాంక్షతో ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. సరే, బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఒకటి, తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బీజేపీ మొన్న ఒక లెటర్ ఏదో రాశారు, ఉత్తరాంధ్రలో తాగునీటి ప్రాజెక్టుల మీద రూట్ మ్యాప్ ఇవ్వాలని. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఇందాక నేను చెప్పినట్టుగానే తాగునీటి ప్రాజెక్టులైనా లేదా ఇరిగేషన్కి సంబంధించిన వాటికైనా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. నిధుల కొరత ఉన్నమాట వాస్తవం. ఆ నిరుదల కొరత నుంచి, అలాగే ఫైనాన్షియల్ ఏజెన్సీస్ నుంచి కూడా డబ్బులు తీసుకునే కార్యక్రమం చేసి సాధ్యమైనంత త్వరగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని కూడా చెప్పదలుచుకున్నాను. టీడీపీ బీజేపీ ఏం ఆరోపిస్తుంది, మొన్న జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయిన వారి పట్ల ఈ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదు. నేను ఒకటి మనవి చేస్తున్నా, బీజేపీ వారికి మనవి చేస్తున్నా, తెలుగుదేశం వారికి మనవి చేస్తున్నా, ఇలాంటి సందర్భాలు దురదృష్టకరం జరిగాయి, ఇప్పుడే జరిగాయి, ఇంతకుముందు జరగలేదా?
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదా, అప్పుడు ఎలా స్పందించింది ప్రభుత్వం, ఇప్పుడు ఎలా స్పందిస్తుంది ప్రభుత్వం? జరిగిన వెంటనే 25 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి, 25 లక్షల రూపాయలు ఆ ఫ్యాక్టరీ నుంచి, 50 లక్షల రూపాయలు బాధితులకు డిసీజ్డ్కి అందించినటువంటి ప్రభుత్వం ఇంతకుముందు ఎక్కడైనా ఉందా చెప్పమని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రమాదాలు జరిగాయే, కానీ చనిపోయిన తర్వాత ప్రమాదవశాత్తు చనిపోవటం దురదృష్టకరం. దెర్ ఇస్ నో నెగ్లిజెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అక్కడ ఇండివిజువల్ నెగ్లిజెన్స్, ఆ ఫ్యాక్టరీ నెగ్లిజెన్స్ ఉండటం వల్ల జరిగే ప్రమాదాలు. జరిగిన ప్రమాదాల వల్ల బలైపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా జరిగింది. విశాఖపట్నంలో జరిగిన ప్రమాదంలో 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ విని ఎరుగని రీతిలో మేము ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, చిత్తశుద్ధిగా చేస్తుంటే, మమ్మల్ని మెచ్చుకొని ఏదో ఒకటి బురదల్లే కార్యక్రమం చేస్తుంటారు. మీరు చేశారా అని అడుగుతా ఉన్నా. బీజేపీ రాష్ట్రాలు చేశాయా? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశాను ఇప్పుడు చేశాడా? బాధితులు పాపం దురదృష్టవశాత్తు చనిపోయారు, వారి కుటుంబాలను ఆదుకోవాలి, వారికి ఆర్థిక సహాయం చేయాలి. అంతకన్నా మనం తిరిగి చనిపోయినటువంటి ప్రాణాలను తీసుకురాలేము కాబట్టి వారికి సహాయం చేయాలనే తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడితే జనం నమ్ముతారని అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను. అచ్చెన్నాయుడు ఇంకా అంతకన్నా ఏమంటాడు, ఆయన ఉన్నప్పుడు బాగా పనిచేశాడు. అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు బాగా పనిచేశాడు. అది చెప్పా ఇందాక ఏం పనిచేశారు, ఊరికి సిమెంట్ పోసేసి ఇన్ని క్యూసుక్లేశం అన్ని క్యూసుక్లేశం అని డప్పాలు కొట్టుకోవడం తప్ప చిత్తశుద్ధిగా పనిచేయలేదు. నేను మనవి చేస్తున్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రులుగా మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చిత్తశుద్ధిగా పనిచేయటమే మా విధానం. ఎన్ని చేసుకున్నా, విమర్శలు చేసుకున్నా, మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి ప్రభుత్వం, మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అచ్చెన్నాయుడు గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన ఎవరో ఉన్నాడు ఇంకొక ఆయన పేరుంటే వాళ్ళ అబ్బాయి, ఆయన కానీ ఏదో వాగుతుంటారు, పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. మాట్లాడుకుని ఉండి ఎవరికి అభ్యంతరం ఏమి లేదు. వాక్ స్వాతంత్రం ఉన్న దేశం కదా, మన నోటికి మాటలు రాని ముద్దబ్బాయిలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినండి, ఏం చేస్తాం, రాసే పత్రికలు రాస్తుంటాయి, రాసుకొనియండి. ప్రజలు మాత్రం ఎవరిని విశ్వసించే పరిస్థితులు లేరు వాళ్ళ మాటలు, అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. .46% మాత్రమే అని ఇక్కడ ఒక విషయాన్ని మనం చేస్తున్నాం, అది కూడా చెప్పాలి. దీనిలో పురోగతి 1.46 మాత్రమే అని అన్నారు. అది ఇక్కడ గమనించాల్సింది అంటే మొత్తం లెక్క సక్రమంగా వేయకోకుండా రాసినటువంటి మాట ఇది, సుమారుగా 7%. ఇప్పుడు జనరల్గా ఏం జరిగింది అంటే వాళ్ళు డబ్బులు రిలీజ్ చేసిన వరకే చెప్తారు. రిలీజ్ చేయకోకుండా ఎంతమంది బాకీలు ఉన్నాయి, అక్కడ బిల్స్ రావాలి కదా, ఆ బిల్స్ కొట్టిన రోజున ఇవన్నీ ఒకసారి రైజ్ అవుతాయి. అది ఇక్కడ విషయం. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన లెక్క తప్పు. ప్రాక్టికల్గా ఇంకా బిల్స్ రావాల్సిన చాలా ఉన్నాయి, పనులు చేసినటువంటి ఉన్నాయి, అవన్నీ కూడా వస్తే ఇది 7% దాకా రైజ్ అవుతుంది. ఇది కూడా ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఈ దొంగ మాటలు, ఈ దొంగ రాతలు దయచేసి నమ్మవద్దని మనం చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరలో చిత్తశుద్ధిగా ముందుకు వెళ్ళి పోలవరం ప్రారంభించి ప్రజల హృదయాలలో చోటు పొందాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధానాన్ని, ఇంతకుముందు మా గౌరవ అనిల్ కుమార్ గారు చెప్పిన వాటికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.